హలో ఫ్రెండ్స్, మీకు జంతువులంటే ఇష్టమా? మనలో చాలామందికి జంతువులంటే ఇష్టం ఉంటుంది. అందులోనూ చాలామంది కుక్కని ఎక్కువ ఇష్టపడతారు. కుక్కతో మనుషులకు చాలా కాలం నుండి మంచి బంధం కలిగి ఉంది. ప్రాచీన కాలం నుండే మనుషులు దీన్ని దగ్గరకు తీసుకుని పోషించడం మొదలుపెట్టారు. కుక్క కూడా వేటలో మనుషులకు చాలా ఉపయోగపడేది. ఈరోజు కూడా కుక్కలు చాలామంది ఇళ్లలో సెక్యూరిటీ లాగా పనిచేస్తాయి. ఇంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కుక్కని పోలీస్ ఫోర్స్లో కూడా వాడతారు. కుక్కలు నేరస్తుల్ని పట్టవడమే కాకుండా ఎన్నో చోట్ల బాముల్ని కూడా కనిపెట్టడంలో పోలీసులకు కూడా చాలా సాయం చేస్తాయి. ఈ మూగజీవి తరతరాలుగా ఎంతో శ్రద్ధతో ఏ శాలరీ లేకుండా పూర్తి నిజాయితీతో తన పని చేసుకుంటూ వచ్చింది. అందుకనే కుక్కల్ని మనుషులకు మంచి మిత్రుడిగా, అందరికంటే విశ్వాసం గల జీవిగా పేర్కొంటారు. కొంతమందికి కుక్కలంటే ఎంత ప్రేమ ఉంటుందంటే ఎవరైనా వారి కుక్కని కుక్క అని అంటే కూడా వారికి నచ్చదు. కానీ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో కొంతమంది శాడిస్టులు ఎంత కఠినంగా ఉంటారంటే రోజంతా వారి ఆఫీసులో పడ్డ అలసటను, వారి బాస్ పైన కోపాన్ని తీర్చుకోవడానికి, కొట్టడానికి మాత్రమే ఈ విశ్వాసం గల జంతువుని పెంచుతారు. ఇలాంటిది ఒక బాధాకరమైన ఘటన అమెరికాలో జరిగింది. ఇది విన్నాక ఎంతటి రాతి గుండె కలవాడికైనా కళ్ళలో నీళ్లు తిరగాల్సిందే. వీరి క్రూరత్వం ఎంత తారాస్థాయికి చేరిందంటే ఇప్పుడు ఈ విషయం ఇంటర్నేషనల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. మరి ఆ పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మీలవరణ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయగానే పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, దానిపైన కూడా ఒక్కసారి క్లిక్ చేయండి. దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. ఇంకా టాపిక్లోకి వస్తే, అమెరికాలోని ఫినిక్స్ నగరానికి దూరంలో ఉండే ఒక దంపతుల వద్ద జూడిత్ అనే పేరు గల ఒక ఆడకుక్క ఉంది. దాన్ని ఆ భార్యాభర్తలు 2 ఏళ్ల వయసులోనే తీసుకువచ్చారు. ఆ ఆడకుక్కని వారు వారి ఇంటి వెనకాల గొలుసుతో కట్టేసి ఉంచేవారు. మీరు నమ్మకపోవచ్చు కానీ ఒక్క గొలుసుతో కట్టి ఆ కుక్కని అక్కడ 10 ఏళ్ల పాటు వదిలేశారు. అంతేకాదు, ఆ కుక్కని కట్టేసిన చోట పైకప్పు కూడా లేదు. ఒక్కసారి ఆలోచించండి, పాపం అమాయకపు కుక్క 10 ఏళ్ల పాటు పరిగెట్టడం కానీ ఆడుకోవడం కానీ చేయలేదు. గొలుసుతో కట్టేయడంతో అది కొన్ని అడుగులు మాత్రమే నడిచేది. పాపం అది 10 ఏళ్ల పాటు ఎండనక వాననక, చలనక గాలనక, ఎలాంటి కాలానైనా తట్టుకుంటూ ఒకే చోట ఉంటూ కాలం గడపాల్సి వచ్చింది. ఫీనిక్స్ నగరంలోని ఈ భాగంలో చలికాలంలో అప్పుడప్పుడు మంచు కూడా కురుస్తుంది. ఒకవేళ మంచు కురిసే కాలంలో ఎవరైనా వ్యక్తి ఒక్క రాత్రి బయట ఉంటే ఆ చలికి చావటం ఖాయం. కానీ ఈ జుడికని ఈ చిన్న జంతువు తన సహనంతో 10 ఏళ్ల పాటు ఈ మంచుని, వర్షాలని భరించింది. ఇంతేకాకుండా ఆ దంపతులు ఈ కుక్కని చాలా హింసించారు. వారు రోజు ఇంటికి వచ్చాక కారణం లేకుండా జూడిత్ని కొట్టేవారు. ఇలా కొట్టడం వల్ల వారి రోజంతా అలసట దూరమవుతుందని, వారి బాస్ పైన ఉన్న కోపం తీరుతుందని వారు అనేవారు. ఆ దంపతులు రోజు ప్రొద్దున సాయంత్రం జూడిత్ పైన మూత్రం కూడా పోసేవారట. ఇక ఇంట్లో మిగిలిన చెత్తని ఆ కుక్క ముందు వేసేవారు. అందులో ఏవైనా ఆహార పదార్థాలు ఉంటే అది వాటిని వెతికి తినేది. సాధారణంగా కుక్క మనిషితో ఆడుతూ ఆనందంగా ఉంటుంది, కానీ జూడిత్కి సంతోషం అంటే ఏంటో కూడా తెలియదు పాపం. ఆ కుక్క కళ్ళలో ఘోరమైన నిరాశ కనిపిస్తుంది. ఈ మూగజీవి తన జీవితంలో సంతోషంగా ఎప్పుడూ ఉండలేదు. కుక్కల యొక్క కండరాలు, వాటి శరీరం పరిగెట్టడం మరియు జంప్ చేయడానికి అనువుగా రూపాంతరం చెందాయి. కానీ ఈ కుక్కని ఒకే చోట కట్టేసి ఉంచడం వల్ల అది దాని కండరాలను ఉపయోగించలేకపోయింది. అందువల్ల ఆ కుక్క వెనక కాళ్ళు బాగా బలహీనంగా తయారయ్యాయి. దాంతో పాపం తన శరీరం యొక్క బరువుని సైతం మోయడం కష్టంగా మారింది. అందుకే అది చాలా కష్టంగా నడిచేది. దాదాపుగా 10 ఏళ్ల పాటు ఒక భారీ ఇనప గొలుసుతో కట్టేయడం వల్ల దాని మెడ కూడా వంగిపోయింది. కొంతకాలం తర్వాత జూడిత్ యొక్క పొరుగింట్లో ఉన్న నవదంపతులు చూపు దానిపైన పడింది. వారు ఒక నోరు లేని చిన్నపాటి జంతువుని కొట్టడం చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు వీరు వారి చుట్టుపక్కల ఉండేవారిని తీసుకుని వారింటికి వెళ్ళి మానవత్వం, దయ అనే భావాలు దృష్టిలో ఉంచుకుని ఆ కుక్కకి స్వేచ్ఛ కల్పించాలి అని కోరారు. కానీ జూడిత్ యొక్క యజమానులు వారితో గొడవకు దిగారు. ఇది మేము పెంచుకుంటున్న కుక్క, దీన్ని ఎలాగైనా ఉంచుతాం, ఈ విషయంలో తలదూర్చే అధికారం మీకు లేదు అని అన్నారు. అప్పుడు జూడిత్ యొక్క పొరుగింటి వారు దాని స్వేచ్ఛ కోసం ఎన్నో సంస్థలను కన్సల్ట్ చేశారు. కానీ ఏ సంస్థ కూడా జూడిత్ని కాపాడడానికి ముందుకు రాలేదు. చివరికి ఆ పొరుగింటి వాళ్ళు జూడిత్ని దొంగిలించి ఇంటి నుండి బయటకు తీసుకురావాలని చూశారు. కానీ ఇందులో కూడా వారు సక్సెస్ కాలేకపోయారు. ఎందుకంటే ఆకలి బాధతో బలహీనంగా తయారవడం వల్ల జూడిత్కి నడవటానికి కూడా శక్తి లేదు. అందుకనే అది కూడా సాధ్యం కాలేదు. అప్పుడే యానిమల్ అడ్వకేట్ అనే సంస్థ యొక్క ఒక అధికారి జూడిత్ని రక్షించడానికి ముందుకు వచ్చారు. ఇక కోర్టు ఆదేశాల ప్రకారం పోలీసుల సహాయంతో జూడిత్ని విడుదల చేయడానికి వెళ్లారు. అక్కడ దాని పరిస్థితి చూసి వారు కూడా కంగు తిన్నారు. ఆ సంస్థ యొక్క కార్యకర్తలు జూడిత్ని ఎత్తుకుని వారితో తీసుకువెళ్లారు. అక్కడ అనువజ్ఞులైన డాక్టర్లు దానికి చికిత్స చేసి దాని బాగోగులు చూసుకున్నారు.
దుమ్ము మురికితో అట్టలు కట్టుకుపోయిన దాని పొడవైన జుట్టుని నీట్గా కట్ చేసేశారు. చికిత్స చేసేవాళ్ళు దాన్ని ఆరోగ్యంగా తయారు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కుక్క కష్టం లేకుండా నడవాలని వారు టైర్లతో ఒక యంత్రాన్ని కూడా తయారు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఒక జంతు ప్రేమికుడు జూడిత్ని తీసుకుని వెళ్ళాడు. అతని దగ్గర ఆల్రెడీ 2 కుక్కలు ఉన్నాయి. ఇక తన కొత్త మిత్రులతో జూడిత్ చాలా సంతోషంగా ఉంది. ఇక జూడిత్ యొక్క కొత్త యజమానులు కుక్క మనుషుల నుండి ఎంత ప్రేమ కోరుకుంటుందో అంత ప్రేమని దానికి పంచారు. కానీ దురదృష్టం ఏంటంటే కుక్కల వయసు దాదాపు 15 సంవత్సరాల వరకే ఉంటుంది. ఇక జూడిత్ ముసలిదైపోయింది. తన కొత్త ఇంట్లోకి వెళ్ళాక కేవలం 18 నెలలకే తను చనిపోయింది. ఇక హృదయాన్ని కలిచివేసి ఈ ట్రూ స్టోరీలు జరిగిన ఒక మంచి విషయం ఏంటంటే, బాల్యం నుండి ముసలి వయసు వరకు 10 ఏళ్ల పాటు నరకాన్ని అనుభవించిన ఈ జూడిత్ తన జీవితం యొక్క చివరి రోజులైన 18 నెలలు మంచి సంరక్షణలో ఎంతో సుఖ సంతోషాలతో తన మిత్రులతో ఆడుకుంటూ చాలా హాయిగా గడిపింది. జూడిత్కి ఈ నరకాన్ని చూపించిన వారికి వ్యతిరేకంగా కోర్టులో కేసు ఇప్పటికీ నడుస్తుంది. మానవత్వానికి మచ్చ తెచ్చే ఆ క్రూర దంపతులకి తప్పకుండా కఠినమైన శిక్ష పడాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, ఈరోజుకి ఇదే మన టాపిక్. జూడిత్ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వాట్సాప్లో ఫేస్బుక్లో ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.